నేను ఎలక్షన్ అయిపోయింది, రేపు 30వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ సందర్భంగా చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు, మోడీ గారికి అభినందనలు, ఆయన నోటితో స్వయంగా చెప్పారు. మరణదాకా చంద్రబాబు జగన్ గారిని వాడు అని కూడా సంబోధించాడు. రౌడీ, గుండా, ఫ్యాక్షనిస్ట్ చాలా చాలా అన్నాడు. కానీ ఆ నోటితో జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు అంటే నిజంగా నేను మనస్ఫూర్తిగా నిజంగా చంద్రబాబు గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రజల తీర్పును చూసి మారిపోయి ఉంటారు, మనసు మారిపోయి ఉంటుంది అని నేను అనుకుంటున్నా గ్యారంటీగా. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడైనా నాయకుడికైనా అల్టిమేట్గా ఏంటంటే రాజకీయాల్లో గెలవాలని ఉంటుంది, ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు చంద్రబాబు, ఏదో రకంగా ముఖ్యమంత్రి అవుతూ వచ్చాడు. ఇట్లా జగన్లా కాకుండా అది సంతోషం, జగన్ యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా మీరు మాట అన్నారు కాబట్టి చంద్రబాబు గారు జగన్కి అభినందనలు అని చెప్పి నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రజలకు నచ్చే మాట, నాకు నచ్చే మాట, అందరికీ నచ్చే మాట ఏంటంటే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారి మీద తప్పుడు కేసులు పెట్టించారు. మీకు తెలిసిన మనుషులతో, మీకు తెలిసిన పార్టీలతో, జగన్మోహన్ అవినీతి పరుడు అని మీకు తెలిసిన వ్యవస్థలతో, మీకు తెలిసిన మనుషులతో మేనేజ్ చేసి, మీకు తెలిసిన మీడియాతో అన్పాపులర్ చేసి అతన్ని జగన్ గారిని జైలుకి పంపించాడు. ఇది పచ్చి అబద్ధం. జగన్ గారు అవినీతి పరుడు కాదు, అవన్నీ నిందలు, దాన్ని నిజాలు చేసి జైలుకి పంపించాడు చంద్రబాబు అని ప్రజలు నమ్మారు. నేను నమ్ముతున్నా. చాలా దుర్మార్గంగా జగన్కి మీరు జైలుకి పంపించారు, మీకు అడ్డుపడతాడని. వీడు ఎప్పుడైనా అడ్డుపడతాడు, ఈ పిల్లవాడు వయసు రాజశేఖర్ కంటే స్ట్రాంగ్ ఫెలో అని మీరు కుట్ర బన్ని మీ పార్టీ వాళ్ళతో ఒక కేసు. కాంగ్రెస్ మీ పార్టీ కాబట్టి ఆ నాయకుడితో ఒక కేసు దగ్గరుండి మీరు వేయించి జైలుకి పంపించారు. దేవుడు ఉన్నాడు, ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా న్యాయమే చెబుతున్నాయి, ప్రజల పక్షాన్ని ఉంటున్నాయి. జగన్ ఏ తప్పు చేశాడు, ప్రూఫ్ లేదు, ప్రూఫ్ అని బెయిలించి బయటకు పంపించారు. నేనేం రికమెండ్ చేస్తున్నానంటే, ఆ కేసులు ఎలా దొంగ అడ్డదారుల్లో పెట్టారో మళ్ళీ అడ్డదారుల్లోకి వెళ్ళి అవన్నీ వెనక్కి తీసుకోండి. మిమ్మల్ని మనిషిగా గుర్తిస్తా, కనబడ్డప్పుడు మీకు పాదాభివాదనం చేస్తా. ఈ కుట్రలు చేయకండి, ఈ కుట్రలు చేయొద్దు, ఈ కృతజ్ఞతలు చేయొద్దు. ఎందుకంటే ప్రజల మొత్తం మిమ్మల్ని తిరస్కరించారు. మిమ్మల్ని మళ్ళా ఆహ్వానిస్తే అప్పుడు అది 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత, 30 ఏళ్ల తర్వాత ప్రజలంటూ మళ్ళీ బిప్పకొస్తే మీ గెలవటం అనేది వెరీ కామన్, వీ వెల్కమ్ ఇట్. కానీ మీరు చేసిన మోసాలు జగన్ పట్ల ఆ వెనక్కి తీసుకోండి, కొంచెం పశ్చాత్తాపడండి. జగన్ కూడా నా బిడ్డే, నా లోకేష్ లాంటి వాడే మీరు అనుకోండి, మీరు చాలా గొప్ప నాయకుడిగా మిగిలిపోతారు. ఇదే మీకు డైరెక్ట్గా చెప్పదలుచుకుంది. ఈలోపు మీరు కోడికెత్తి డ్రామాలు ఆడినా, మీ పార్టీ వాళ్ళు మీరు గెలిపి జగన్ గారిని ఏం చేయదలుచుకున్నా, దేవుడు ఉన్నాడు కాబట్టి క్షేమంగా బతికొచ్చాడు. ఎవరైతే కోడికెత్తి, ఎవరైతే దాని కారకులు, మీరే సహకరించి వాళ్ళని జైల్లోకి వెళ్ళేలాగా మీరు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించండి. మీ తప్పులన్నీ వన్ బై వన్ సహకరిస్తూ, మీ అవినీతి గురించి నేను మాట్లాడలా, మీ అబ్బాయి అవినీతి గురించి నేను మాట్లాడలా, తెలుగుదేశం నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం తిన్నారో అవి నేను మాట్లాడినా మాట్లాడలా, జగన్ గురించి మీరు ఎంత జగన్ నాశనం కోరుకున్నారో ఇక నుంచి మనస్ఫూర్తిగా జగన్ను ప్రేమించడం మొదలుపెట్టండి. మీలో మనిషి మళ్ళీ మొలకెత్తుతాడు. అదొకటే నేను చెప్పదలుచుకుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.